నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుండి ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులు, ఏ దాంట్లో దూరినా నాశనం, సర్వర్ నాశనం అయిపోయేది. అలాంటిది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తాను నేను, నాకు ఎంతమంది హెల్ప్ చేశారని. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్లో అన్నీ ఫెయిల్యూర్ లాగా వచ్చాను ఫస్ట్ నుండి. అంటే ఫెయిల్యూర్ ప్రతి ఓ లైఫ్లో ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో. కానీ ఫస్ట్ నుండి నేను స్ట్రగుల్స్ పడి అది పడి ఇంట్లో ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వచ్చి లైఫ్ మొత్తం డిసప్పాయింట్ అయిపోవడం, అలాగని ఇంకా అవన్నీ వేరే కథ, అది చెప్తే బుర్ర చెడిపోతుంది. అయితే ప్రజెంట్ అయితే ఎందుకు హ్యాపీ ఉన్నాను ఈ వీడియోలో చెప్తాను. అంటే నా యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ చేశాను నిన్న, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నా లైఫ్లో ప్రతిది ఫెయిల్యూర్ అనుకున్న వాడిని ఫస్ట్ టైం సక్సెస్ వచ్చింది, అది కూడా కేవలం మీ వల్లే, కేవలం అంటే మీ వల్లే. అది నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది సపోర్ట్ మొత్తం మీదే. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, నేను కూడా మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే నేను అనుకుంటాను ఇలా చూపిద్దాం ఇలా చేద్దామని, కానీ నేను ఉండేది ఒకటి, అది ఇక్కడ కొంచెం కుదరక అవన్నీ చేయలేకపోయినా కానీ ఇప్పుడు నిన్న అయితే నిజంగా మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తాను. ఏదైనా అది ఇన్ఫర్మేషన్ అవని ఫన్నీ అవని ఏదైనా నా స్టైల్లో నేనైతే డెఫినెట్లీ మీకు 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు ప్రతిదీ నా లైఫ్లో నేను అనుకునేవాడిని, మనకి ఏది ఎప్పుడు సక్సెస్ రాదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అని అనుకుని చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఫస్ట్ టైము జెన్యున్గా నవ్వుతున్నాను నేను. ఇంతకుముందు కామెడీలు అయ్యి, అంటే కొన్ని కొన్ని మంది అంటారు కదా ఈ నటిస్తున్నాడు నవ్వినప్పుడు అని, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది లోపల నుండి ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను నేను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ సపోర్ట్ మొత్తం మీదే నిజంగా చెప్తున్నాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరు మనీ గురించే చేస్తారు డెఫినెట్లీ, ఏ క్రియేటర్ అయినా. కొంతమంది ఫేమ్ గురించి, కొంతమంది నా టాలెంట్ బయటపడాలని, కొంతమంది ఏమో నాకు మనీ పరంగా ఇబ్బంది ఉందని, చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లోకి వస్తారు. కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ లేట్గా వచ్చినా డెఫినెట్లీ వస్తుంది. నేనైతే అది ఒక పెద్ద యూట్యూబర్ నా దగ్గర చెప్పారు చాలామంది, కష్టపడు నువ్వు, ఇలా కష్టపడు నువ్వు, ఏది చేసినా 100% నువ్వు ఇస్తే మాత్రం ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని చాలామంది యూట్యూబర్లు, నా తోటి యూట్యూబర్లు కూడా నన్ను పుష్ చేశారు. చాలాసార్లు డిసప్పాయింట్ కూడా అయిపోయినా, ఎట్లా అంటే ఈ అమ్మాయి ఇంత మంచిగా చెప్తున్నాను అని నేను అనుకుంటున్నా తప్ప అవతల వాళ్ళకి నచ్చాలి కదా, అది చూసే ఆడియన్స్ మీకు నచ్చాలి, అది నేను అనుకోవడం కాదు. నేనేమనుకునే ఉండంటే ఇంతకుముందు కొత్తలో ఇంత బాగా చెప్పాను కదా, ఎందుకు నా వీడియోలు చూస్తలేదు, నా వీడియోలు ఎందుకు వైరల్ అవుతలేదు అని చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ చాలామంది చెప్పారు కష్టపడు ఎప్పుడుగానే వస్తుంది సక్సెస్ యూట్యూబ్లో. 10 సంవత్సరాల నుండి చేసే యూట్యూబర్లు కూడా సక్సెస్ రాక చాలామంది ఉన్నారు. నీలో అన్ని స్కిల్స్ ఉన్నాయి, నీ ఎడిటింగ్ బాగా చేస్తావు ఇంకి, థంబ్నైల్స్ బాగా చేస్తావు ఇంకి అని చాలామంది పొగిడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తోటి క్రియేటర్లు కూడా నాతో పాటు. కానీ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తాను నేను, నాకు ఎంతమంది హెల్ప్ చేశారని. కానీ నా సక్సెస్ చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ పైన అయిపోయింది, కానీ ఇంకా అలాగే మధ్యలో వీడియోలు పెట్టక కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, వాటి వల్ల చాలా రోజులు ఆపేసాను. అవన్నీ బ్రేక్ ఇవ్వడం వల్లే సక్సెస్ అనేది గమ్మున రాలా. మనం డైలీ పెట్టినామంటే డెఫినెట్లీ ఏదో రోజు ఒక వీడియో అయినా వైరల్ అయ్యి మనం సక్సెస్ అయిపోవచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏమేమి మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కావట్లేదు, తప్పు మాట్లాడితే క్షమించండి. అంటే ఎక్సైట్మెంట్లో ఉండి ఏం మాట్లాడుతుందో తెలుసు, ఫ్లోలో వచ్చేస్తుంది ఇవన్నీ. నేను ఇంత ఫాస్ట్గా ఎప్పుడు మాట్లాడలేను, ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పిన 5-6 టీకలు అయితే నాకు అలాంటిది ఫ్లోలో వచ్చేస్తుంది. ఇదంతా ఎప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ, ఇప్పుడైతే టైం వచ్చింది. ఎలా అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఇది రావడానికి స్పెషల్ థ్యాంక్స్ కొంతమంది చెప్పాలి నేను. అలాగే జీకేబీ తెలుగు లాక్స్ భాషన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని కొన్ని డిసప్పాయింట్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను వెంకి చెయ్యి వెంకి అని చెప్పిన రోజులు చాలానే ఉన్నాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భాషన్న. నెక్స్ట్ వచ్చి ఆర్ఎం లాక్స్ 47 రెడ్ అన్న, నువ్వు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసావు నాకు.
ఏమన్నా తెలియకపోయినా ఫస్ట్లో అయితే నువ్వే హెల్ప్ చేసావు. 1 ఇయర్ నిన్నే నువ్వు నాకు పరిచయం అయ్యావు. ఫస్ట్లో ఎవరు తెలీదు. ఈ జీకేబి తెలుగు లాక్స్ భాష అన్న కూడా నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు, ఒక 5-6 నెలలు నుండి. ఈ రెడ్డి అన్న అనేది ఎప్పుడు నిన్న పరిచయం ఉన్నాడు. ఇంకా అలాగా నాకైతే చాలా హెల్ప్ చేశాడు వీళ్ళిద్దరు. నెక్స్ట్ వచ్చేసేమో రవి షేప్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఆ అన్న సౌదీలో ఉండి ఎడార్లో బ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. ఆ అన్న కూడా పరిచయం అయ్యాడు నాకు, యూట్యూబర్. అతను కూడా ఆ అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఒకరోజు నన్ను తిట్టేవాడు, ఎందుకు పెడతా వీడియో, నువ్వు చేసేది పెట్టు, ఎందుకు చూడరు జనాలు, నీ వీడియోస్ గురించి వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వెంకి అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కోవైట్ కుర్రోడు కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మంచి వ్యక్తి కోవైట్ కుర్రోడు కూడా. ఎంతో కొంత తనకు తెలిసినవి, అంటే వీడియో చేయడానికి ఎందుకు ఆపుతున్నావు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి మనకి వెనకాల నుండి. అంటే ఒక్కోసారి బద్ధకం వచ్చి లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేసేవాడిని. అప్పుడు కూడా వీళ్ళందరూ నన్ను పుష్ చేశారు వెనక నుండి. సుభాషిణి రాయుడు వ్లాగ్స్ అని ఉంటుంది, అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది. అక్క కూడా ఫోన్ చేసి చేయడానికి ఎందుకు ఆపుతున్నావు వీడియోలు అని చాలాసార్లు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అక్క కూడా సడన్గా సక్సెస్ అయిపోయింది. అదంతా కళ కింద ఉంది నాకు నిజంగా. ఎలా అంటే ఒక రోజులో 1 మిలియన్ వెళ్తే షార్ట్ వీడియో, అప్పటికప్పుడు మొత్తం ఛానల్ అంతా వెళ్ళిపోయింది. 5,000-4,000 సబ్స్క్రైబర్లు ఉన్నది ఒకేసారి. 45K 50K వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఎంత ఉందో కూడా తెలియదు నాకు. ఇంకా పెద్ద పెద్ద క్రియేటర్లు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మరి గొడవలు ఏమన్నా. ఫోన్ చేసి ఎందుకు చెప్పో నా పేరు అంటారో లేదో తెలియదు కానీ బ్రోవెల్ వెంకీ బ్రో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంతకుముందు సపోర్ట్ ఇచ్చాడు అన్న కూడా. వెంకీ డైలీ అప్లోడ్ చేయి, కష్టపడి ఎడిటింగ్ మీద గ్రిప్ తెచ్చుకో, ఎట్లా చేయాలి ఏంటి అని అవన్నీ చూసుకొని డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి అన్న కూడా అన్నాడు. ఇంకా ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పొచ్చో లేదు తెలియదు కానీ చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు అయితే కొంచెం నాతో ఓపెన్గా ఉంటారు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పేసా, వీళ్ళేమి ఫీల్ అవ్వరు ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు నా ఛానల్లో చెప్పానని. కానీ ఇంకా ఉన్నారు, వాళ్ళ పేర్లు అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో నేను చెప్తలేదు. ఎంతమంది పరిచయం ఉన్నా ఎవరైనా ఇప్పుడు తోటి క్రియేటర్ చెప్పేది నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు తప్ప నీకు వచ్చి నేర్పరు, నేర్చుకోకూడదు కూడా నువ్వు. ఇదైతే గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒకసారి చెప్పేదానికన్నా చూసేదానికి మన గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఏ క్రియేటర్కైనా. ఇప్పుడు ఫోన్లో నేను ఒక థంబ్నెయిల్ గురించి చెప్పాను అనుకో మీకు అర్థం కాదు, అదే నేను దగ్గరుండి చూపించిన అనుకో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఆ విధంగానే వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు నిజంగా. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది నన్ను సపోర్ట్ చేశారు, కొంతమంది చేశారో లేదో కూడా తెలీదు. ఎనీవేస్ ఇప్పుడైతే నాకైతే నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుండి ఇబ్బందులు ఏ దాంట్లో దూరినా నాశనం, సర్వం నాశనం అయిపోయేది. అలాంటిది ఇది మాంటేజన్ అవుతుందని కూడా ఊహించలా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏమో మాట్లాడేసిన మీరు ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం ఎవరినన్నా పేర్లు మర్చిపోయినా నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఏం ఫీల్ అవ్వకండి. నిజంగా మిమ్మల్ని చెప్పడం మర్చిపోయినా మీరు ఎప్పుడు నాకు ఇక్కడే ఉంటారు నిజంగా చెప్తున్నా. నా ఆడియన్స్ కూడా నా సబ్స్క్రైబర్లు కూడా ఇక్కడే ఉంటారు. ఈ నా వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఒకరు బలిమంతంగా మనం సబ్స్క్రైబ్ చేయమని అడగడం అది నా మైండ్ సెట్లో కరెక్ట్ కాదు. అందుకని నా వీడియో చూడండి, ఎంతో కొంత మీకు ఏదన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నిన్న అయితే మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా మీకు నిజంగా నేను. ఓకేనా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ పార్టీలు అయ్యి ఉండవు కదా కోవిడ్లోని. ఇంకా ఇంటికాడ ఉంటే ధూమ్దాం దోస్తాను అన్నట్టు చేద్దును, కానీ ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి నార్మల్ రొటీను. చాలామంది నాకు విష్ కూడా చేశారు కంగ్రాచులేషన్స్ అని, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగా సక్సెస్ ఎప్పుడు మనం అనుకున్నప్పుడు రాదు, అది దాని అంతా అదే వస్తుంది సక్సెస్. అదైతే నేను యూట్యూబ్ ద్వారా చూసినా, లైఫ్ ద్వారా కూడా చూసాను. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్లో ప్రతి క్రియేటర్ గుర్తుపెట్టుకోండి, మనం 100% కష్టపడి ఒక వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేయడం చాలా కష్టము. కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎవరు ఫీల్ అవ్వకండి.
ఇలా పెట్టిన వాళ్ళు కూడా ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని ఏమి నేను కోపం లాంటిలా చెప్తున్నా. ఒక క్రియేటర్ కష్టపడి వీడియో తీసి దాన్ని నైట్ వర్క్ చేసుకుంటాం కదా మేము. అంటే ఫుల్ టైం యూట్యూబర్ అయితే తనకు అదే వర్క్ కాబట్టి ఎడిటింగ్ సపరేట్ అలా చేసుకుంటారు. మేమేంటంటే వర్క్ చేసుకోవాలి. కోవిడ్లో ప్రతి యూట్యూబర్ వర్క్ చేయాలి, అలాగే ఎడిటింగ్ చేసుకోవాలి. నైట్ నిద్ర లేకుండా రెండు మూడు నాలుగు అయిన రోజులు కూడా ఉన్నాయి. చాలా రోజులు అలా కూడా ఉన్నాయి. ఒక థంబ్నెయిల్ చేయాలన్నా, ఒక వీడియో ఎడిటింగ్ చేయాలన్నా చాలా అంటే చాలా కష్టం. మనం అనుకున్నంత ఈజీ కాదు, మీరు చూసే అంత ఈజీ కాదు. ఒక వీడియో వెనకాల చాలా క్రియేటర్ కష్టం చాలా ఉంటుంది. అది కూడా అన్నీ మనమే చేసుకునే క్రియేటర్కి అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు క్రియేటర్లు అందరూ తన సొంతంగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అదే మంచిది. ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా టైంకి ఒక వీడియో అందియకపోవచ్చు బయటికి ఇచ్చుకుంటే ఎడిటింగ్ అయ్యని. మనమే సొంతంగా చేసుకుని మన స్టైల్ అంటూ మీ ఆడియన్స్కి చూపిస్తే అదైతే డెఫినెట్లీ సక్సెస్గానే కనిపిస్తుంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, సక్సెస్ రావట్లేదు నాకు యూట్యూబ్లో ఇన్ని సంవత్సరాలు నిన్నని. మీరు ఇప్పుడు ఒక ఎడిటింగ్ చేసినప్పుడు థంబ్నెయిల్ దాన్ని అయిపోయింది అంత బాగానే ఉందిలే పెట్టేద్దాం వీడియో నేను ఇంతే చాలు దీనికి అంత ఎక్కువ వద్దని ఇప్పుడు అనుకోకండి. ఒక థంబ్నెయిల్ చేసినా ఎడిటింగ్ చేసినా ఒకటికి మూడు సార్లు చూసుకోండి. అంటే నేను ఫస్ట్లో చాలా మిస్టేక్స్ పెట్టా. టైటిల్ తెలుగు టైపింగ్ తప్పు పెట్టేవాడిని, కరెక్ట్గా సెట్ అయ్యే కాదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నా. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెడితే డెఫినెట్లీ అది దానికి ప్రజెంటేషన్ చాలా వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఎడిటింగ్ చేసినప్పుడు క్రియేటర్ నాకు నచ్చిందని చూసుకోకండి. మీరు ఆడియన్స్కి ఎలా నచ్చాలో అలాగ ఎడిటింగ్ చేసి అలాగ వాడి చేస్తే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. నేను కూడా మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇండియా వచ్చినా కూడా ఇలాగే సపోర్ట్ చేయండి నాకు. మనం ఇక్కడ పర్మనెంట్ కాదు కదా కోవిడ్లో. ఇండియా వచ్చినప్పుడు కూడా ట్రావెలింగ్ కానీ ఏదో ఒకటి నాకు కరెక్ట్గా సెట్ అయ్యేది మీకైతే ముందుకు తీసుకొస్తా వీడియోలో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఈ వీడియో డెఫినెట్లీ నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.